మన అచీవ్మెంట్స్ ఏదో డెవలప్మెంట్ కాదు, ఇట్స్ మియర్లీ సెల్ఫిష్నెస్. నోబడీ ఫాలోస్ రూల్స్ ఎందుకు తెలుసా? యు ఆర్ సెల్ఫిష్. దట్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దట్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ గాడ్. సో ఆఫ్ ద వరల్డ్, సో ఎక్సలెన్స్ ఆఫ్ గాడ్ ఏమో సెల్ఫ్లెస్నెస్, ద వే ఆఫ్ ద వరల్డ్ ఏమో సెల్ఫిష్నెస్. సో టు లివ్ ఇన్ ఫెయిత్ విత్ క్రైస్ట్ ఈస్ లైక్ గోయింగ్ అగెయిన్స్ట్ ద ఫ్లో. అర్థమవుతుందా? ఫర్ క్రిస్టియన్, faith is the way of life to respond to God's love towards him and towards your fellow man. And to lead a life of faith is to move victoriously against the pattern of the world. I have time, 5 minutes. Okay. 2011 daka, there are two major things, issues, world. What are they? Poverty and sanitation. These are the two major issues. 2012 నుంచి టైమ్స్ మ్యాగజైన్ ఒక సర్వే చేస్తే అన్ని కంట్రీస్లో వరల్డ్ వైడ్ దేర్ ఇస్ వన్ మోర్ ఇష్యూ దట్ క్రెట్ టు ద టాప్ ప్లేస్. ఏంటో తెలుసు? కరప్షన్, భ్రష్టాచారం. అన్నా హజారే కూడా ఫైట్ చేసి 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 వాళ్ళు చేతులు ఎత్తి పొలిటికల్ పార్టీ. యూ నో ద రీజన్ ఆఫ్ కరప్షన్? ఈ ఫైట్ కరప్షన్ బట్ నాట్ టు ద రూట్. Do you know the reason of corruption? We are in competitive world. Competition is not great. As a man, he is in the world. As a man, he is in the world. Is that right? Do you see it? As a man, he is in the world. As a man, he is in the world. And then, if you get 25-30 years, you will have 40 years. సడన్ గా సొసైటీలో చందర్ గురించి ఎక్కడ ఆలోచిస్తున్నాడు? ఆలోచిస్తారా? చిన్నప్పటి నుంచి అక్కడ ఏం చెప్తారు? ఆ సమయం నీకు చదువు. ఇఫ్ యూ టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ ద ప్రాబ్లమ్స్, పేరెంట్స్ డిస్కరేజ్. యు నో యువర్ డాడీ ఇస్ అన్ ఆఫీసర్. రకరకాలు చెప్తారు. కాంపిటేటివ్ వరల్డ్స్, కాంపిటీషన్ లో వి డోంట్ ఈవెన్ బాదర్ అబౌట్ ఆర్ ఫెలో పర్సన్. We try to be on the top. అది ఒకవేళ మన దగ్గర శక్తి రాలేదు అనుకోండి, వి ఎంప్లాయ్ ఇల్లీగల్ ప్లేస్. పవర్ వచ్చింది చేతికి, అప్పుడు కాంపిటేటివ్నెస్ లో పెరుగుతారు. వెన్ యూ హ్యావ్ పవర్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ కాంపిటీషన్, దెర్ ఈస్ ఎవ్రీ టెండెన్సీ టు యూజ్ యువర్ పవర్ అండ్ ఇల్లీగల్ వే టు బీ ఆన్ టాప్. అవునా? కరప్షన్ పోవాలంటే ఎక్కడ మారాలి సార్? మన ఇంట్లో పేరెంట్స్ మాట్లాడే మాట అన్నా హజారే గవర్నమెంట్ మీద కాదు, గవర్నమెంట్ మీద కాదు యాక్చువల్ చేయాలి. ఇట్ ఈస్ విత్ ద సిస్టమ్ ఇన్ ద ఫ్యామిలీస్. వీఆర్ మేడ్ టు గ్రో ఇన్ సచ్ వే. కాకరకాయ విత్తనాలు వేసాం ఎంత ఎంత ప్రాక్టీస్ ఎంత ప్రేయర్ చేస్తే ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఆటగాలు వస్తాయి. మనం వేసిన కాకరకాయలు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది యాపిల్ కాయ. ఎంత ప్రేయర్ చేయాలా, ఎన్ని మూడ్ ఎన్ని రెవల్యూషన్స్ తీసుకుని ఎంత కొట్టుకోవాలా, గవర్నమెంట్ ఎన్ని పాలసీలు మారిస్తే యాపిల్ కాయలు వస్తాయి. ద థింగ్స్ దట్ యు సో, రైట్, థింగ్స్ దట్ యు సో, ద సేమ్ థింగ్స్ యూ విల్ బి. కరప్షన్ వచ్చేసింది సొసైటీలో అంటే కరప్షన్ వేస్తున్నారు సొసైటీ. ద వరల్డ్ విచ్ ఇస్ కాంపిటేటివ్ యాటిట్యూడ్, సక్సెస్ యాటిట్యూడ్. సక్సెస్ అంటే నేను ముందు అప్పుడు అవుతాను నాకు అనవసరం. సక్సెస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఇస్ రిలేటెడ్ టు క్రిస్టియానిటీ. కాంపిటీషన్ ఇస్ నాట్ రిలేటెడ్ టు క్రిస్టియానిటీ. ఇట్ ఈస్ లవ్ దట్ ఇస్ రిలేటెడ్ టు క్రిస్టియానిటీ. ఇట్ ఈస్ అబౌట్ ద వెల్బీయింగ్ ఆఫ్ యువర్ నేబర్ దట్ ఇస్ రిలేటెడ్ టు క్రిస్టియానిటీ. ఇట్ ఈస్ అబౌట్ హిమ్ అండ్ హిమ్ దట్ ఇస్ రిలేటెడ్ టు క్రిస్టియానిటీ. యువర్ సెల్ఫ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? జీరో. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ క్రిస్టియానిటీ. సో క్రిస్టియానిటీ అంటే ఫెయిత్ అంటే ఏంటంటే ఇట్స్ అ విక్టోరియస్ లైఫ్, ఆర్ ఇట్ ఈస్ ఓవర్కమింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. సో టు లివ్ ఇన్ ఫెయిత్ ఈస్ టు ఓవర్కమ్ ద వరల్డ్. ఇట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ క్రిస్టియానిటీ. ఇట్స్ నాట్ ప్రాక్టీస్, ఇట్స్ నాట్ సబ్మిషన్, ఇట్స్ నాట్ అకాంప్లిష్మెంట్, ఇట్స్ నాట్ ఇంటిగ్రిటీ, ఇట్స్ నాట్ లాయల్టీ, బట్ ఇట్ ఈస్ ఓవర్కమ్. మీరు బైబిల్లో 7 చర్చెస్ ఉంటాయి రెవల్యూషన్ చూసి, ఆల్ ద ఓన్లీ ద క్వాలిటీ దట్ గాడ్ వాంటెడ్ టు సీ ఇన్ ఆల్ దోస్ చర్చెస్ ఇస్ టు ఓవర్కమ్.
and the attitude of human beings. And everyone is saying, this is something. For everyone who has been born of God, overcomes the world, and this is the victory that has overcome the world, our faith. So what do you mean by faith in Christianity? To overcome yourself and the pattern of the world for the love of God. Adhoon, what Christian faith is? Christian faith is overcoming yourself, your needs, your desires, your wants, your interests, your habits. Nee self ni overcome cheyala, nee world ni overcome chesi నిన్ను ప్రేమించిన దేవుడికి విశ్వాసం ఉంచాలి. దట్ ఈస్ ఫెయిత్, దట్ ఈస్ ఫెయిత్. అండ్ హీబ్రూ 6:1 అంటాడు కదా, అండ్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. మీకు పెద్ద అకాడమిక్ క్వాలిఫికేషన్ లేకపోయినా యూ కెన్ ప్లీజ్ గాడ్. ఉద్యోగం లేకపోయినా యూ కెన్ ప్లీజ్ గాడ్. ఇఫ్ యూ ఆర్ బ్లాక్ ఆర్ వైట్ యూ కెన్ ప్లీజ్ గాడ్. చుట్టూన్నా ఫుట్బాల్ గ్రౌండ్ అయినా యూ కెన్ ప్లీజ్ గాడ్. లావుకున్నా సన్నగున్నా సిక్స్ ప్యాక్ ఉన్నా లేకపోయినా యూ కెన్ ప్లీజ్ గాడ్. యాజ్ లాంగ్ యాజ్ యూ లవ్ యువర్ నేబర్ యాజ్ గాడ్ లవ్ యూ, యాజ్ లాంగ్ యాజ్ యూ కేర్ ఫర్ యువర్ నేబర్ యాజ్ గాడ్ కేర్ ఫర్ యూ. దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. వరల్డ్ అనుకున్నట్టు ఫెయిత్ క్రిస్టియన్ ఫెయిత్ ఒక కాదు. ఇట్స్ అ రియల్ టూ రియల్ థింగ్ దట్ యూ ఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ యువర్ నేబర్స్. Know that you are in faith. But if you don't have this attitude, you simply believe in Jesus, but understand that you are not in faith. The rest of the world knows the answer again. You are not walking in faith. But if you care for your neighbor, and if you put down your life for your neighbor, only then it is considered that you have faith. Another one has to do. Shall we pray? See, I just want that if you really understood what I spoke, just stand in the presence of the Lord and honor Him. I need everybody, not everybody, the ones who understood me, to stand before the Lord and pray. Father God, we give you glory. We give you praise, we give you honor, Father God. Lord, as your word says, Father God, in Romans 1:20.